యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ సిక్స్ ఫైవ్ జీరో టూ ట్రిబుల్ ఎయిట్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ సుందర గారు మనకి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్ ఉంటాయి కదా మరి ఈ ఉన్న అసెట్ క్లాసెస్ లో దేంట్లో ఒక స్టేబిలిటీ ఉంది అంటారు ఏవి కొంత స్టాండర్డ్ అసెట్ క్లాసెస్ అంటారు రైట్ సో మనం ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ఈక్విటీ కావచ్చు లేకపోతే గోల్డ్ కావచ్చు అండ్ డెట్ ఫండ్స్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫండ్స్ కావచ్చు వీటిలో మనం విత్ ఇన్ వీటిలోనే మనం కంపేర్ చేసాం అనుకోండి అండ్ లార్జ్ క్యాప్స్ మోర్ స్టేబుల్ అనమాట మనం టెన్ ఇయర్స్ డేటా కనుక చూసుకుంటే అండ్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఈ టూ ఇయర్స్లో తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా అది స్టేబుల్గా ఉంది అంటే మార్కెట్లో టూ మచ్ డౌన్ అవట్లేదు మార్కెట్లో అప్ అవట్లేదు సో మోర్ స్టేబుల్ పోర్ట్ఫోలియో ఉండాలి అంటే బెటర్ టు ఫోకస్ ఓన్లీ లార్జ్ క్యాప్స్ ఓకే అలాగని టూ మచ్ రిటర్న్స్ రావు టూ మచ్ నువ్వు లాస్ అవ్వవు అందుకని పర్సనాలిటీ కనుక కొంచెం భయస్తుడు అండ్ ఎక్కువ టూ గా మార్కెట్ రిటర్న్స్ అవసరం లేదు స్టేబుల్గా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు బెటర్ టు ఫీల్ విత్ పోర్ట్ఫోలియో పోలియో విత్ లార్జ్ క్యాప్స్ అనమాట ఓకే ఇది ఓన్లీ అవుట్ ఆఫ్ ఒక డెకేడ్ లో మీకు టూ ఇయర్స్ మాత్రమే డౌన్ అయింది అది మిగతా ఎప్పుడు స్టేబుల్ గా ఉంది అంటే నైదర్ టాప్ నా డౌన్ సైడ్ అనమాట దీని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్లో ఐదు సార్లు సూపర్ హిట్ నెంబర్ వన్ అనమాట ఐదు సార్లు ఐదు సార్లు అట్ర ప్లాప్ కిందకి బాటంలో ఫైవ్ టైమ్స్ అనమాట అంటే స్మాల్ క్యాప్లు టూ మచ్ షేక్ అవుతాయి టూ మచ్చిగా షేక్ అవుతుంది అంటే వల్టలిటీ ఎక్కువ ఉంటుంది జిగ్ జాగ్ అవుతూ ఉంటుంది అందుకని మీరు ఎవ్రీ ఇయర్ పోర్టుపో చూస్తున్నారనుకోండి ఒక సంవత్సరం హిట్ అయితే అవుతో నెక్స్ట్ ఇయర్ ఫట్ అవుద్ది నెక్స్ట్ ఈ ఒక సంవత్సరం హిట్ అవుద్ది నెక్స్ట్ ఫట్ అవుద్ది అట్లా నీకు టూ మచ్ వల్టటి ఉంటుంది ఈ వల్టటీ నువ్వు హ్యాండిల్ చేయాలంటే అప్పుడప్పుడు బై చేయటం ద్వారా దాన్ని యావరేజ్ చేయగలుగుతా అనమాట అయితే స్మాల్ క్యాప్స్లో స్టాక్స్లో ఎక్కువ ఐ మీన్ ఫ్రాడ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆపర్చునిటీ తక్కువ ఉంటాయి వాటికి రిజిస్ట్రేషన్ లాంటి వచ్చి ఈజీగా కొలాప్స్ అయిపోతుంటాయి కాబట్టి బెటర్ ఏంటంటే ప్రొఫెషనల్ పక్కన కూర్చోటం బెటర్ అనమాట అందుకని స్మాల్ క్యాప్ సంబంధించి మనం డైరెక్ట్ పిక్ చేసే బదులు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఏ ఈటిఎఫ్సో ఏ ఇండెక్స్ ఫండ్లో మనం పిక్ చేసాం అనుకోండి అవి జీరో అవ్వవు కదా పైకి పడితే ఈజీగా పైకి లేని తెలుసు కదా నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఆ పడేదాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవడం సరిపోద్ది అంటే మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలి లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు బట్ నీకు అలా ఆ రెండు ఫ్రీగా ఏమి రావట్లా నీ బేర్ చేస్తేనే నీకు వస్తున్నాయి సో ఈ డేటా ఏం చెప్తుందంటే ఒక డెకేడ్ లో ఐదు సార్లు ద బెస్ట్ ఎసెట్ కంపేర్ టు లార్జ్ కప్ తో పోల్చుకుంటే స్మాల్ క్యాప్సే కానీ వరస్ట్ కూడా ఐదు సంవత్సరాలు కంపేర్ టు లార్జ్ కప్ తో పోల్చుకుంటే వరస్ట్ కూడా ఇదే అవుతుంది అందుకని బెస్ట్ క్యాలెండర్ ఇయర్స్ ఫైవ్ ఉన్నాయి అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ లో వరస్ట్ క్యాలెండర్ ఇయర్స్ కూడా ఫైవ్ ఉన్నాయి అంటే స్మాల్ క్యాప్ లో అడ్జస్ట్మెంట్ కుదరదు ఆఫ్ ఫట్ రెండింటిలో ఒకటే చూసుకో అయితే హిట్ అవుతావు లేదా ఫట్ అవుతావు అందుకని ఇది అందరికి సూట్ అవ్వదు ఇలాంటి పోర్ట్ ఫోలియో అందరికి సూట్ అవుతుంది అనమాట అందుకని మీరు డైరెక్ట్గా పిక్ చేసే వాళ్ళకైతేనేమో అసలు సూట్ అవ్వదు లార్జ్ క్యాప్ బాగుండే అండ్ ఇన్డైరెక్ట్ గా నేను ఫండ్ పిక్ చేస్తాను స్మాల్ క్యాప్ ఫండ్ ఈ స్మాల్ క్యాప్ ఈటిఅప్స్ ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి అవి జీరో అవ్వ కాబట్టి పడే కొద్ది మనం యావరేజ్ చేయొచ్చు డేరీగా నెక్స్ట్ ఇయర్ బయట పడడం ఛాన్స్ ఇచ్చింది కదా అప్పుడు బయటకు వెళ్ళొచ్చు స్మాల్ క్యాప్ లో ఉన్న బీటీ ఏంటంటే అది హిట్ అయింది అనుకోండి వంద శాతం కూడా వచ్చింది వన్ ఇయర్లోనే ఇలాంటి నువ్వు లార్జ్ క్యాప్ లో ఎక్స్పెక్ట్ చేయలేవు స్టెబిలిటీ ఉంటుందనే కానీ యూ హావ్ టు సాక్రిఫైస్ రిటర్న్స్ అనమాట స్మాల్ క్యాప్ అలా కాదు రిటర్న్స్ హిట్ అయింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా వస్తూ ఉంటాయి అనమాట అందుకని టూ మచ్ రిటర్న్స్ వస్తుంటాయి స్మాల్ క్యాప్ విత్ మోర్ స్వింగ్స్ అనమాట అదే మిడ్ క్యాప్ అనుకోండి ద బెస్ట్ అది అవదు వరస్ట్ అవదు మధ్యలోనే కూర్చుంటుంది అందుకని దాన్ని నిజంగా మిడ్ క్యాప్ అన్నారు అందుకని వల్టల్టీ బాయస్ గా చూసుకున్నాం అనుకోండి లార్జ్ క్యాప్ లీస్ట్ వల్టే అండ్ మిడ్ క్యాప్ ఇట్స్ ఓకే అండ్ స్మాల్ క్యాప్ టూ మచ్ స్వింగ్స్ అవుతాయి లాస్ట్ టెన్ ఇయర్స్ డేట్ అనమాట ఇది ఓకే అండ్ కాబట్టి మీరు ఏ టైప్ పోటీ తీసుకుంటారో ఒకసారి తీసుకుంటే మీకు ఎలా స్వింగ్ అవుతుందో మీకు అర్థం అవుద్ది ఏ ఇయర్ ఆ ఇయర్ అందుకని స్టెబిలిటీ లేదు స్మాల్ క్యాప్ లో అందుకో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ వచ్చింది కదా ఈ సంవత్సరం ఫ్లాట్ లేదు నెగిటివ్ అయినా పెద్ద ఆచేపడానికి పని లేదు ఈ డేటా ప్రకారం అండ్ మోర్ ఎవర్ కంటిన్యూస్గా టూ ఇయర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ వచ్చింది టూ ఇయర్స్ కంటిన్యూస్గా పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది ఒక స్మాల్ క్యాప్ థర్డ్ ఇయర్ ఖచ్చితంగా వర్స్ట్ అవుతుంది ఈ డేటా ప్రకారం కాబట్టి మీరు ఏదైనా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసేటప్పుడు ఏ టైప్ స్టాక్స్ చూస్తున్నారో క్లారిటీ ఉండాలా దాన్ని బట్టి మనకి చేసుకోవచ్చు గొడవలు ఏదనుకున్నారు వెళ్ళిపోండి అందులో కొంచెం ఇందులో కొంచెం ఇందులో కొంచెం పెడతారు కాబట్టి టూ మచ్ టాప్ రాదు టూ మచ్ బాట ఉండవు మధ్యలో ఉంటాను అందుకని క్యాప్ చాలా పాపులర్ లాస్ట్ ఇయర్ మొత్తం మీద అత్యధిక ఫండ్స్ వచ్చింది అండ్ ఫ్లెక్జీ క్యాప్ కండి స్మాల్ కాదు మిడ్ కాదు ఫ్లెక్జీ క్యాప్స్ ఎక్కువ డబ్బు వచ్చింది లాస్ట్ ఇయర్ మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ లో కాబట్టి ఈ డేటా ఏం చెప్తుందంటే స్మాల్ క్యాప్ మోర్ వాలటైల్ అండ్ సీక్వెన్సీగా బెస్ట్ రెసెట్ కాస్త కుదరదు లార్జ్ క్యాప్ అయితే సేఫ్టీ ఉంటుంది బట్ రిటర్న్స్ యాక్టి చేయాలంటుంది కాబట్టి ఆ రిస్క్ రివార్డు బ్యాలెన్స్ చేసుకోవాలంటే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం ద్వారా దాని అసెట్ బిహేవియర్ మనకు అర్థమయ్యింది కాబట్టి దాని తగ్గట్టు మనం ట్యూన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇండియా బిలాంగ్స్ టు ఫుల్ హెల్దీ గ్రోత్ అండి అంటే డెఫినెట్ గా మంచి అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఈ వల్ల ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడం బెటర్ అనమాట అట్లీస్ట్ స్మాల్ క్యాప్ తీసుకున్నప్పుడు పడింది అనుకున్నప్పుడు మీరు హెడ్ చేసుకోవచ్చు స్మాల్ క్యాప్స్ కి డైరెక్ట్ గా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉండవు కానీ వీటికి బీటా వాల్యూ లెక్కేసుకొని ఆ బీటా వాల్యూ తగ్గట్టు నిఫ్టీ ఫీచర్స్ తోటి హెడ్జింగ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి స్మాల్ క్యాప్ ఉన్న వాళ్ళు నిఫ్టీ తోటి హెడ్జింగ్ చేసుకోవచ్చు లేదా పడేటప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు బట్ ఎప్పుడైనా ఇండివిజువల్ స్టాక్స్ పడే కొద్ది కొనపాటమే బెటర్ ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు ఫండ్స్ చాలా ఈజీ దాన్ని హ్యాండిల్ చేయడం అందుకని రిటైలర్స్ ఎవరైనా ఉంటేనేమో సజెస్ట్ గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను సబ్జెక్ట్ టెస్పెక్ట్స్ అయితే మీరు పిక్ చేసుకోండి బట్ కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా లేదు ఎంత మంచి కంపెనీ అయినా సరే స్మాల్ క్యాప్ లో కన్సిస్టెన్సీ లేదు బట్ ఎక్కువ మనీ గెదర్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా స్మాల్ క్యాప్ లో అందులో డౌట్ లేదు ఓకే అందుకని లాంగ్ టర్మ్ లో వాళ్ళని డీల్ చేయొచ్చు ఈజీగా స్మాల్ క్యాప్ లో షార్ట్ టర్మ్ లో డీల్ చేయడం కష్టం అందుకని మన గేమ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏమన్నా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని అర్థం ఎవ్రీ ఇయర్ గ్యారంటీ వచ్చిందని కాదు అది వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది పోతేనే ట్వంటీ పర్సెంట్ పోతుంది మధ్యలో యావరేజ్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ వస్తుంది అన్నమాట అందుకని మనం ప్రతి వీడియోలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటాం దాని అర్థం ఎవ్రీ ఇయర్ వచ్చింది అని పెట్టారు కన్సిస్టెన్సీ ఉండదండి ఈ డేటా ప్రకారం పూర్తిగా స్వింగ్ పైకి కింద పైకి కింద స్వింగ్ అవుతా ఉంది ఇది టెన్ ఇయర్స్ డేటా అండి అండ్ మింటోల్ రీసెర్చ్ చేసి డెవలప్ అనమాట ఓకే సో బట్ ఇది ఫెయిర్ ఐడియా జనరేట్ చేసింది ఎంత వాలటిలిటీ ఉంటదనేది అనేది మనం ఎక్కువ సార్లు ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ రిటర్న్స్ అంటాం రిటర్న్స్ ఫ్రీగా రావట్లే నీకు ఆ వాలటిలిటీ టాలరేట్ చేస్తే నీకు వస్తుంది అందుకని అది టాలరేట్ చేస్తే కెపాసిటీ నీకు ఉందా లేదా చూసుకోండి అందుకని రిస్క్ అనాలిసిస్ ఎప్పుడు కూడా మన పర్సనాలిటీ స్కాన్ ఉందరూ అవుతుంది నువ్వు దాన్ని రిస్క్ ని బేర్ చేస్తావా లేదా దాని గురించి ఆ సబ్జెక్ట్ నీకు ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉందా లేదా ఆ కర్టికులర్ టైంలో ఎలా రియాక్ట్ అవుతావు అంటే మీ ఫైనాన్షియల్ గోల్కి ఇది హెల్ప్ అవుతా లేదా ఇవన్నీ చూసి తీసుకోవాలి తప్ప లూజ్గా అందరినీ ఇది తీసుకోండి అది తీసుకోండి అని మనం ఫోర్స్ చేయలేము ప్రతి ఎస్సెక్ట్ క్లాస్లో గుడ్నెస్ ఉంటుందండి మేనేజబుల్ స్కిల్ బట్టి మనకు మేనేజబుల్ స్కిల్ లేదనుకోండి మామూలు సెట్ కొనుక్కోవటం బెటర్ యూ సో